హాయ్ హలో వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ ఈరోజు మనం మిరపలో గుడ్డి పూత గడ్డు పూత కాయ వంకరలు పోవడం అని పలు పేర్లతో పిలువబడే ఈ చీడపీడల తెగులు వీటి నివారణ గురించి తెలుసుకుందాం ఈ విధంగా అవుతుంది కాయలు ఇలా వంకరలు పోవడం జరుగుతుంది గడ్డు బారిపోవటం ఇది మనకు సాధారణంగా మెరపలో పూత పైన ఈ కీటకాలు అనేది మనకు ఆశించి ఈ పూత దశలోనే ఈ కాయ వచ్చే పిందె దశలోనే దాన్ని తినేయటం జరుగుతుంది ఆ పురుగు అందులోనే ఉంటుంది అందువలన మనకు ఈ కాయ వంకర్లు పోవడం గడ్డుగా మారడం గుడ్డిగా అయిపోవటం జరుగుతుంది అందుకోసం మనము ఈ వీటిని నివారణ చేసుకున్నట్లయితే మన పంటలో మనం అధిక దిగుబడిని సాధిస్తాం లేదంటే మనం చాలా వరకు నష్టపోతాం ఫ్లవర్సింగ్ బాగా ఫ్లవరింగ్ బాగా ఉంటుంది ఆ దశలో మనం స్ప్రే చేసుకోవాలి ఈ కీటకాలు అనేది మనకు సాధారణంగా పూతలోనే చేరి ఈ పూతని ఈ పిందెలు వచ్చే దశలో ఇలా కాయల్ని వంకర చేయటం గడ్డుగా బారిపోవడం గరుసు బారిపోయి ఈ విధంగా అయిపోయి మనకు కాయ అనేది కాకపోవడం జరుగుతుంది ఇలా పూత మొత్తం వేస్ట్ అవ్వడం జరుగుతుంది అందుకోసం మనం వీటిని నివారణ చేసుకోవాలి అందుకోసం నేను చేయబోయే మందు ఈరోజు కెల్డాన్ ఇది ఇన్సెక్టిసైడ్ కీటకనాశిని ఇందులో ఉండే కెమికల్ కార్ట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్బి సాలేబుల్ పౌడర్ ఇది మనకు ధనుక కంపెనీ నుంచి తయారు చేయబడింది మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఫర్ జపాన్ టెక్నాలజీ పేరు కంపెనీ పేరు ధనుకా పేరు కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సి ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ జపాన్ టెక్నాలజీ ఇందులో ఉండే కెమికల్ కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పి సాలిబుల్ పౌడర్ ఈ మందుని గనక మనము మిరపలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత గడ్డు పూత కాయ వంకరలు పోవటం ఇలాంటివి మనకు మిరపలో సమర్థవంతంగా నివారణ చేపడుతుంది అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరిగింది నేను వాడవలసిన మోతాదు ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల నలభై పేరు కెల్డాన్ హైడ్రాక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది మిరపలో ఈ కాయ వంకర్లు పోవడం గడ్డు పారడం గుడ్డి పూత అయిపోవడం వీటిపైన సమర్థవంతంగా నివారణ చేపడుతుంది అందుకోసం నేను ఈరోజు వీడియో చేయటం అనేది జరిగింది